కాసేపు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకోవాల్సి వస్తాయి. ఆ తర్వాత నేను నా నియోజకవర్గం గురించి కొంత చెప్పాలి. మరి ఇవాళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని భ్రష్టు పట్టించిన పరిస్థితి, దానికి కారణం అప్పుడు మంత్రి ముఖ్యమంత్రి ఏ వ్యవస్థ అనేది చెప్పడం కష్టమైనప్పటికీ, ఆ కార్పొరేషన్ కావాల్సింది కేవలం 5 నుంచి 6 వేల కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్. దానికి 36,500 కోట్ల రుణమే తీసుకోవడం జరిగింది. ఆ కార్పొరేషన్ అవసరాలకి ఆ రుణానికి ఎటువంటి సంబంధం లేదు. మరి అంత రుణం మరి దానికి తీసుకోవడం జరిగింది. అకౌంట్లో నిల్ బ్యాలెన్స్ ఒక్క మా గోదావరి జిల్లాలోనే మరి గతంలో చేసిన ప్రొక్యూర్మెంట్కి 950 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. సహకార వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించారు. కోఆపరేటివ్ రైతు భరోసా అని పేరు పెట్టారు. దానికేమో సపోర్టింగ్ స్టాఫ్ అంతా కోఆపరేటివ్ వాళ్ళతో పేమెంట్ చేయించారు. ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా వీళ్ళతో చేయించారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ బ్యాడ్స్కి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి, ఏమీ ఇవ్వలేదు. రైతులు బకాయిల సంగతే కాకుండా మరి ప్రతి బ్యాంక్కి కూడా కోఆపరేటివ్ బ్యాంక్, పెద్ద బ్యాంక్ అయితే 1 కోటి రూపాయలు, చిన్న బ్యాంక్ అయితే కనీసం 30 నుంచి 40 లక్షల మధ్యన కొన్ని 100 కోట్ల రూపాయలు సహకార బ్యాంకులకు కూడా మరి ఇంకా బాకీ పెట్టింది గత ప్రభుత్వం. అంటే మరి అసలు ఈ అప్పులేంట్రా బాబు, ఎంత అప్పులు ఉన్నాయంటే మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి ఘనా పార్టీలకు కూడా బుర్ర తిరిగిపోయే పరిస్థితిని మరి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. నేను చాలాసార్లు అన్నా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి లేకపోతే ఆ ప్రభుత్వం గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం అని. కానీ చెప్పు కాస్తైనా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే, మరి రేపొద్దున్న మేము పింఛన్లంటే ఇచ్చాం, బట్ ఇంకా ఇప్పుడు రైతులు డబ్బులు ఇవ్వాలి. మా జిల్లాలోనే 950 కోట్లు ఇవ్వాలి. మరి కోఆపరేటివ్ బ్యాంకుల బాకీలు తీర్చాలి. ఇది ఒక సివిల్ సప్లైస్ గురించే చెప్తున్నా. ప్రతి దగ్గర ఎవరో 1-6 కాంట్రాక్టర్ తప్ప మరి ఎంతోమంది చిన్న కాంట్రాక్టర్లు టెండర్లు ఏంట్రా బాబు అని నేను పిలిస్తే కూడా రాని పరిస్థితి. ఇక్కడ బాబు మా పాత బాకీలు ఇప్పించండి అంటున్నారు, టెండర్లకు ఎవరు ముందు రాట్లా. మరి కొన్ని కొన్ని పనులు మరి బ్రతిమాలి, మాది గ్యారంటీ అన్నాం, లేదంటే మేమే కొంత మొబిలైజేషన్ ఇచ్చాం బాబు అని చేయించుకోవాల్సిన పరిస్థితికి మరి గత ప్రభుత్వం తీసుకెళ్ళింది. మరి ఏదైనా పనుల్లో అలసత్వం కానీ మరి ఇటువంటివి ఉంటే మరి రైతులకు మరి కాస్త ఆలస్యం అయితే ఇవన్నిటికి ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాలి. మాకు అనవసరం అండి, ప్రభుత్వం ప్రభుత్వమే, మీరు ఇస్తానన్నారు మీరు ఇవ్వాలి అని అనొచ్చు. బట్ తప్పకుండా ఇచ్చే శక్తి సామర్థ్యాలు, లేదంటే అప్పు తీసుకొచ్చే సామర్థ్యం, మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అప్పు తీసుకొచ్చే సామర్థ్యం అంటే కుయుక్తులతో మరి ఎవరికీ ఉండదు. మరి ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో ఏమో కొన్ని కొన్ని కాస్త ఆలస్యం అయితే ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కాబట్టి చెప్పకూడదని అనుకున్నప్పటికీ కూడా మరి గతంలో జరిగిన డ్యామేజ్ని మరి కాస్త చెప్పవలసిన సంక్లిష్ట పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి మరి నేను అన్నమాట తప్పి గత ప్రభుత్వ పనితీరు గురించి మాట్లాడవలసిన దుస్థితి రావటం దురదృష్టకరం. కానీ మరి అంత డ్యామేజ్ ఇవాళకి నేను ఓన్లీ ఆ సహకార వ్యవస్థలో ఆ రైతులకు జరిగిన ఈ నష్టాన్ని దీని గురించే ప్రస్తావించాలని అనుకున్నా. అందుకనే ఆ ఒకటి తప్పనిసరి పరిస్థితుల్లో నేను ప్రస్తావించాను. ఇక నా నియోజకవర్గానికి వస్తే మరి నేను ఆల్మోస్ట్ ప్రతి 4 రోజులకు ఒకసారి మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నా ప్రోగ్రెస్ చెప్పాలి అని చెప్పి అనుకున్నాను. కాబట్టి మరి ఈరోజు నా డ్రైనేజ్ పనులన్నీ సక్రమంగా అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కువ సహకారం అందిస్తోంది, కొంత ఆర్థికంగా కూడా అన్ని రకాలుగా. సో అవన్నీ కూడా ముమ్మరంగా 15 ఆగస్టు నాటికి
అయిపోతాయి. అలాగే మంచినీటికి కూడా యుద్ధ ప్రాతిపదికన కలెక్టర్ గారి సహకారంతో అందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అందరూ కూడా చెప్పాలి అంటే వాయువేగంతో పనిచేస్తున్నారు, అవి అయిపోతాయి. ఇక ఈరోజు మరి మా జాయింట్ కలెక్టర్ గారితో హై స్కూల్స్ అన్నీ కూడా 52 స్కూల్స్ ఉన్నాయి మా ఉండి నియోజకవర్గంలో. హై స్కూల్స్ అన్నీ కూడా చక్కటి గ్రీనరీ, అక్కడ కొన్ని చోట్ల డైనింగ్ హాల్ ఫెసిలిటీస్ లేవు. ఆ లోకల్గా ఆ స్కూల్లో చదువుకున్న వారితో, వాళ్ళతోనే ఆర్థికంగా బాగా స్థిరపడిన వాళ్ళతో మాట్లాడి మరి ఈరోజు ఒక స్కూల్లో జేసీ గారు, డిఓ గారు, మేము అందరం వెళ్ళి ఆ స్కూల్కి అప్పటికప్పుడే ఆ దాతల సహకారంతో మరి సుమారు అట్లీస్ట్ ఒక 15 లక్షల రూపాయల వ్యయంతో కూడిన పనులకి ఆ ఊరు వాళ్ళు ఇంకొందరు ముందుకు వస్తే అక్కడ పనులన్నీ కూడా మళ్ళీ ఇదే 15 స్వాతంత్రం వచ్చే నాటికే కంప్లీట్ చేయాలని అనుకున్నాం. అలాగే మిగిలిన స్కూల్స్ అన్నిటికీ కూడా ఈరోజు రేపు ఆ ఊర్లో పెద్దలందరినీ కూడా కంటిన్యూస్గా మీటింగ్స్ పెట్టుకొని పర్యావరణాన్ని, ఆ మొక్కలన్నీ కూడా ఐడెంటిఫై చేసాం, చక్కటి వృక్షాలలాగా ఎదిగి పూలు పోసే మొక్కలు మనం చాలా చోట్ల చూస్తాం, ఎల్లో పూలు, వంకాయ రంగు పూలు, తెల్ల పూలు, అలాగే మామిడి చెట్లు, చెట్లే మొక్కలు కాదు చెట్లు. స్కూల్ మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర మంగళప్రదంగా ఉండేలాగా మనకి 10 అడుగుల్లోనే చక్కగా మన కొబ్బరికాయల చెట్లే దొరుకుతాయి కడియంలో, మంగళప్రదంగా ప్రతి ఎంట్రన్స్ దగ్గర అటు ఇటు కొబ్బరి చెట్లు ఉండేలాగా, చిన్న కొబ్బరి చెట్లు, ఎందుకంటే చిన్నపిల్లలు వాళ్ళు కూడా చూసి ఎక్కడో ఇలా తలెత్తి చూడటం కాకుండా వాళ్ళు చేయెత్తితే ఎవరో కొయ్యరు. అదేవిధంగా మంగళప్రదంగా ఒక చక్కటి ఎన్విరాన్మెంట్కి టేబుల్ టెన్నిస్, ఎన్ని రూములు ఖాళీగా ఉంటాయి అందులో టేబుల్ టెన్నిస్ లాంటి ఇండోర్ చెస్ టేబుల్స్ ఇవన్నీ కూడా క్రియేట్ చేసి చెస్ కూడా నేర్పించే విధంగా, ఎందుకంటే మానసికంగా బాగా అభివృద్ధి చెందాలంటే కొన్ని అక్కడ ఉన్న ఫెసిలిటీస్ బట్టి చెస్ బోర్డులు, అలాగే ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ వాలీబాల్ కోర్టు, కబడ్డీ కోర్టు, ఓపెన్ ఎయిర్ షటిల్ కోర్ట్స్ లాగా ఆ ప్రాంతం అంతా చుట్టూ గ్రీనరీ, చక్కటి ఆట స్థలాలు. ఈ ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రైవేట్ పాఠశాలల కన్నా, అంటే ప్రైవేట్ పాఠశాలల్లో కొంత స్థలాలు ఉండవు కానీ ఎక్కడో ఊటీలో స్కూల్స్, ఇంకా రకరకాల స్కూల్స్, అక్కడ మంచి క్రీడా ప్రాంగణాలు అన్నీ ఉంటాయి, అద్భుతమైన టీచర్లు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. మరి అలాగే నారా లోకేష్ గారి సహకారం కూడా త్వరలో వాళ్ళు టైం ఇస్తే ఆయన టైం ఇచ్చినప్పుడు ఆయన్ని కలిసి మరి వాళ్ళ సలహా సహకారాలతో కూడా అది కూడా స్కూల్స్. నేను 15 తర్వాత రాష్ట్రంలో ఎవరైనా సరే వచ్చి నా ఊర్లో ఉన్న, నా నియోజకవర్గంలో ఉన్న స్కూల్స్ని వచ్చి పరిశీలించుకోవచ్చు, చక్కటి గ్రీనరీని, మంచి క్రీడా ప్రాంగణాలని యుద్ధ ప్రాతిపదికన చక్కగా మా గ్రామ ప్రజల సహకారంతో, మా విద్యాశాఖ అధికారుల సహకారంతో, మా కలెక్టర్ అండ్ జాయింట్ కలెక్టర్ గారుల సహకారంతో సైమల్టేనియస్గా మా డ్రైనేజ్ పనులతో పాటు దీన్ని కూడా కంప్లీట్ చేయగలనని అనుకుంటున్నాం. 15 తర్వాత నా స్నేహితులను కానీ, నా ఇతర ఎమ్మెల్యే స్నేహితులు అందరినీ కూడా నేను ఆహ్వానించి వాళ్ళ దగ్గర మరిన్ని సలహా సహకారాలు, అంటే సూచనలు, సహకారం అంటే ఆర్థిక కాదు, ఆర్థికంగా మా ఊళ్ళోనే ధనవంతులు ఉన్నారు, నా స్నేహితులు చాలా ధనవంతులు ఉన్నారు, అమెరికా నుంచి కూడా ఎంతోమంది చేస్తామంటున్నారు. ప్రస్తుతం నేను తలపెట్టిన కార్యక్రమాలకి మా ఊరు వాళ్ళకే నేను అవకాశం ఇవ్వాలనుకుంటున్నాను, ముఖ్యంగా కొందరు స్నేహితులు. ఇంకా ఏదైనా ఉంటే అప్పుడు మీ విదేశీ సహాయం
అడుగుతానని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఒక మంచి ఆలోచనతో మరి గతంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జన్మభూమి అని ఒక ఐడియాతో ఆయన ముందుకెళ్లారో అదే ఐడియా స్ఫూర్తితో ఇప్పుడు నేను ప్రజలందరి సహకారంతో ఎక్కడికక్కడ కాస్ట్ కంట్రోల్ చేసుకుంటూ ఎక్కడ ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా కార్యక్రమాలన్నీ అమలు చేయటం జరుగుతుంది. దానికి ఈ వార్త 10 మందికి చేరవేయటంలో ఆ మీడియా కూడా చక్కటి సహకారాన్ని, ఎందుకంటే జనం అందరూ మోటివేట్ అయ్యేలాగా చక్కటి సహకారాన్ని కూడా అందించటం ఎంతో ప్రశంసనీయం.